హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఎన్నో హిందూ కులాలు ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు కదూ. కానీ మీ అందరికీ తెలియని ఒక కులం ఉందని మీకు తెలుసా? మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కులం వారి చరిత్ర గురించి తమకే సరిగ్గా తెలియదు, మరియు ఇతర ప్రజలకు 99% అస్సలు తెలియదు. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అర్థమవకపోతే మరొకసారి చూడడానికి ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. వారి మూలాలు భృగు మహర్షి, మార్కండేయ ఋషి మరియు భవన ఋషి నుండి వచ్చాయి. ఈ ప్రజలు శివ సాంప్రదాయంలో భాగం. వారు భారతదేశంలో ప్రత్యేక కులం. భద్రావతి కళ్యాణ నాటకము, ప్రచురించబడిన జానపద నాటకము ప్రకారము భవన ఋషి కుమారులైన పద్మశాలీల 4 భాగాలలో నేతకని ఒకటి. ఈ నాటకంలో పేర్కొన్న 4 భాగాలలో పద్మీయులు, పద్మసఖీయులు, పద్మశాలీయులు మరియు పద్మపులిందులు. పద్మపులిందులు అనేది నేతకని అసలు పేరు. పద్మపులిందులు నుండి ఆ పేరు చేనేతకని వారుగా మారింది. ఇది కాలక్రమేణా ప్రస్తుత రూపానికి నేతకనిగా మారింది. నేతకనిని నేత్కని అని కూడా పిలుస్తారు. మహారాష్ట్రలో మహర్లుగా, తెలంగాణ రాష్ట్రంలో నేతకనిగా పిలుస్తారు. అలాగే వీరు మరాఠా మరియు తెలుగు జాతికి చెందిన పత్తి చేనేత కార్మికులు. వీళ్ళు తల వస్త్రాన్ని సుమారుగా చిత్రస్రాకారంలో కట్టుకోవడం వారి ఆచారం, మరియు నడుము వస్త్రాలు చాలా వదులుగా ముడివేయకుండా ధరించడం ద్వారా ప్రత్యేకించబడ్డారు. ఈ ప్రజలు మహారాష్ట్ర నుండి వలస వచ్చారు, మరియు మధ్య భారతదేశం, ఉత్తర భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతాలలో విస్తరించారు. మహారాష్ట్రలో నేతకనీయులను మహర్లు అని పిలుస్తారు. సాంప్రదాయకంగా వారు నేత వృత్తితో సంబంధం కలిగి ఉన్నారు. నేత, నేయుత అంటే తెలుగులో నేత అని అర్థం. కానీ వారి ప్రధాన వృత్తి చేనేత అయినప్పటికీ వ్యవసాయ కార్మికులుగా మారారు. వారిలో కొంతమంది చేనేతతో పాటు గ్రామ సంరక్షకులు, భూ యజమానులు, నీరటి మరియు సుంకరి ఉద్యోగులు. నేతకని ప్రజలు కోపిరి అడవిలో కనుగొని తాళ్ళు తయారు చేస్తారు. మంచాలు కోపిరి తాళ్లతో అల్లుకొని జీవనం సాగిస్తున్నారు. ఈ కులానికి సంబంధించిన చాలామంది ప్రజలు భారతదేశంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలలోని ఉత్తర ప్రాంతాలలో ఉన్నారు. అలాగే నేతకనీయులు కూడా మహారాష్ట్ర నుండి వలస వచ్చారు. ఎంఎత్ సరిహద్దుల్లో మహారాష్ట్ర మరియు ఆదిలాబాద్లో మరాఠీ మాట్లాడతారు. ఆర్థిక స్థితి ఆధారంగా భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో నేతకనీయులు ఇతర వెనుకబడిన తరగతిని ఓబీసీలు అని, అలాగే భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో షెడ్యూల్స్ కులాలు ఎస్సీలుగా వర్గీకరించబడ్డారు. తెలంగాణలోని చిన్న ఎస్సీ కులాల్లో నేతకనీయులు ఉన్నారు. ఒక అధ్యయనం ప్రకారం వారి జనాభా దాదాపు 80,000గా అంచనా వేసింది. రాష్ట్రం మొత్తం ఎస్సీ జనాభాలో 1% మంది మాత్రమే నేతకనీయులు ఉన్నారు. వీళ్ళు హిందువులు జరుపుకునే పండుగతో పాటు పోలల అమావాస్య మరియు బులాయిని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఇలాంటి ప్రత్యేకమైన కులాలు మీకు తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.